good morning to you sir. A heartily welcome to Gates Institute of Technology Gutti from VK Sudhir Reddy sir and all the departments. We are so glad to you invite you to the campus of Gates Institute. Yeah, heartily welcome to our college sir. జనసేన పార్టీ అనేది ప్రశ్నించడానికని పెట్టారు బట్ ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మా అందరికి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ యూ సో థ్యాంక్స్ ప్రత్యేక హోదా చేసిన అప్పుడు నా పేరు జి ఆశా జెనిఫర్ ఆశా జెనిఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఈ ట్రిపుల్ ఈ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుకోలేదు కొంచెం టైం పడదు చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ హలో సార్ ఎక్కడ మీరేం డ్రెస్ వేసుకున్నారు అట్లా వేసుకున్నారండి కోట్ MBA. MBA. This is Sreeja and Harita. Hi. మీరు పవర్ లైక్ వస్తే లేడీస్ కి ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అండ్ మీరు ఎవరిని కొట్టినా తిట్టినా మీ మీద కేసులు ఉన్నాం మీరు ఇష్టం మీరేం చేస్తుండే మీ ఆత్మగౌరవం మీద నేనేట్లా చూస్తానంటే ఒకసారి మైక్ దగ్గర అనంతపురాన్ని ఎలా డెవలప్ చేశారు పవర్ లోకి వస్తే నేను అనంతపురం కోసం పవర్ లోనే వస్తే చేయాలని ఉంది పవర్ లో లేకుండా కూడా చేయొచ్చు సార్ నమస్తే నా పేరు లక్ష్మీకాంత్ టీవీ నైన్ రిపోర్టర్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఇది విద్యార్థులు సార్ ఇది టీవీ నైన్ మొత్తం నేను ఇస్తాను కదా మీరు ఒక్కళ్ళకి ఇస్తాను నన్ను మిగతా చంపా సార్ ప్రశ్నల కంటే కూడా మీకు ఒకే ఒకసారి ఏ బాబు ఏ బాబు ఒక్కొక్కరిగా తీసుకోండి ఒక్కొక్కరిగా తీసుకోండి మైక్ ఒక లాస్ట్ మెసేజ్ మీ అందరికీ ఏనండి నేను స్కూల్లో ఉన్నప్పుడు నా స్కూల్ కాంపౌండ్ ఇలా ఉండదు సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను నెల్లూరులో నా విద్య నేను బేసిక్ తెలుగు అక్షరాలు ఇవన్నీ నేర్చుకుంది ఒంగోలు జిల్లాలో గోపాలనగరం అనే ఏరియాలో ఉండేవాడిని ఒక వీధి బడిలో ఉండేవాడిని నా అమ్మ నన్ను ఫస్ట్ వీధి బడికి పంపించింది ఆ వీధి బడి ఎలా ఉంటుందంటే వీధి అంటే వీధి రోడ్డు మీదే బడి ఈ రోడ్డు మీద ఇలా ఉండేది ఇక్కడ కూర్చొని మా అందరు నడుస్తుంటే అక్కడ నేర్చుకున్నాను ఎక్కాలి కానీ ఇవన్నీ అలాగే నేను స్కూల్లోకి వచ్చిన తర్వాత నాకు నేర్పించిన పాటలు మాకు క్యాంపస్ ఇలాగ ఉండదు ఇలా నడుచుకొని మేమందరం క్లాస్ రూమ్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఎప్పుడు దేశభక్తి పాటలు పెట్టేవాళ్ళు మేమందరం ఒక డ్రిల్ చేసుకుంటూ వెళ్ళడానికి నేను నేర్చుకున్న స్కూల్ నుంచి మ్యాథమెటిక్స్ నేర్చుకోలేదు ట్రిగ్నామెట్రీ నేర్చుకోలేదు క్యాలిక్యులస్ నేర్చుకోలేదు సోషల్ సైన్సెస్ నేర్చుకోలేదు కానీ దేశభక్తి అయితే నేర్చుకున్నాను ఆ పాటల ద్వారా నాకు బాధ ఎక్కడ ఉండేదంటే సోషల్ పుస్తకాలు చాలా గొప్పగా ఉండేది మన ఇల్లు మన బడి మన సమాజం ఎలా ఉంటుంది గాంధీ గారు అట్లా సుభాష్ చంద్రబోస్ గారు ఇట్లా అని వాస్తవంగా వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు అన్యాయం దోపిడీ చేస్తే నాకు అర్థమయ్యేది కాదు నాకు అందుకని ఎవరితో మాట్లాడలేక ఒక్కడే కూర్చున్నామండి స్కూల్లో అంటే నేను చదివే పుస్తకాలకి కనిపించే వాస్తవ ప్రపంచానికి రెండింటికి సంబంధం లేకుండా ఉండేది ఆ బాధతో నేను ముడుచుకుపోయాను నాకు ఏం చేయాలో తెలియలేదు అందుకని ఇవన్నీ విరక్తిగా వెళ్ళిపోయి ఎవరు కనిపించకుండా సన్యాసం తీసుకుందాం అనుకున్నాను పెళ్లిళ్ళు చేసుకోకుండా పెళ్లి పెటాకు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయి యోగం తీసుకుని అక్కడ చేద్దామంటే అది తప్ప అన్నీ జరిగినాయి చాలా పెళ్లిళ్ళు కూడా అయినాయి కాదు ఇవన్నీ నేను ప్లాన్ చేయలేదు జరిగినాయి అంతే ద పవర్ ఆఫ్ థాట్ యద్భావం తద్భవతి నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు యాజ్ అ మ్యాన్ థింకర్
మీరు అనంతపురం మారాలి, కరువు పోవాలంటే ఫస్ట్ మీ ఆలోచనల్లో ఇది సస్యశ్యామలంగా ఉండాలి. అవినీతి లేని రాజకీయాలు రావాలని ఫస్ట్ మీ మనసులో అనుకోండి, మీ ఆలోచనల్లో అనుకోండి, జరుగుద్ది. నేను మీ అంత చదువుకోలేదు, నేను మీ అంత కాలేజీలకు వెళ్ళలేదు. నేను కరెక్టే చెప్పాలి, ఎయిత్ క్లాస్ దాకా చదువుకున్నాను, టెన్త్ ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. ఆ ముక్కి మూలిగిన మా మార్క్స్ కి నాకు నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఎస్సి ఇచ్చారు నీకు అదే ఎక్కువ అని, అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. నాకు నామోషి అరే నాకు సిఎస్సి అని చెప్పి నేను ఎంఎస్సి కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి బలవంతం మీద ఎంఎస్సీ నేర్చుకున్నాను, మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్ అది కూడా నాకు అర్థం కాలేదు, క్యాలిక్యులస్ అన్ని చెప్తుండే ఇలా చూసేవాడు, నాకేం అర్థమయ్యేది కాదు. కానీ నేనేం నేర్చుకున్నానంటే దాని నుంచి మన అబద్ధాలు ఆడక్కర్లా, స్ట్రైట్గా ఉండొచ్చు. మన ఆలోచనను కానీ ఒక ఆలోచన పెట్టుకోండి, ఏదో ఒకటి బలమైన ఆలోచన, సమాజం మారాలి. మీరేం బయటికి రావక్కర్లా, మీరు ఎవరితో గొడవ పెట్టుకోకర్లా, మనసులో ప్రతిసారి సమాజం మారాలి, ఒక బలమైన రాజకీయ వ్యవస్థ కావాలి, దోపిడీ చేసే రాజకీయ వ్యవస్థని కూలదొయ్యాలి అని మీరు మనసులో అనుకుంటే జరిగిపోద్ది. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో ఏ కరువు ప్రాంతమైన అనంతపూర్ కూడా బాగుపడిపోతుంది ఆలోచన ద్వారా. అందుకని ఆలోచనకు అంత శక్తి ఉంది.